హాయ్ అండి, తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈ మధ్యన మన సినిమా నటీ నటీమణులు రాజకీయాలకు వస్తూ చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కుక్కలు. జీవిత రాజశేఖరు వాళ్ళకి ఒక నీతి లేదు, పద్ధతి లేదు, పాడు లేదు. వాళ్ళంత ఎదవులు ప్రపంచంలో ఉండరు. అటువంటి వ్యక్తులు కూడా క్షమతో దయతో కరుణించాడు చిరంజీవి గారు. అయినా వాళ్ళకి సిగ్గు శరం లేదు. వాళ్ళకి ఇదే జీవిత రాజశేఖర్లు భీమవరం పట్టణంలో 2009 ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గురించి మాట్లాడితే తన్ని తగలేశారు చిరంజీవి అమ్మాలు. వాళ్ళు పారిపోయి హైదరాబాద్ వచ్చి వదిలిపెట్టలేదు చిరంజీవి అమ్మాలు. కానీ వాళ్ళకి చిరంజీవి వెళ్ళి వాళ్ళకి ఆ రోజు సారీ చెప్పినా కూడా వాళ్ళు వినకుండా చిరంజీవిని బ్లడ్ బ్యాంక్లో రక్తం అమ్ముకున్నాడని అది అమ్ముకుని చాలా అసహ్యంగా మాట్లాడారు యాదవులు. అదన్నీ అయిపోయిన తర్వాత కొంతకాలం గడిచిపోయింది. తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, మేము తప్పు తెలుసుకున్నాము, చిరంజీవి తప్పు అన్నామని వాళ్ళు తెలుసుకున్నారు. రకరకాల పార్టీలు మారే వాళ్ళు చిరంజీవి అనడమే కాదు, జీవిత రాజశేఖర్లు ఎన్ని పార్టీలు మారారో వాళ్ళకే తెలియదు. నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీలు, ఇప్పుడు జనసేన తప్పించి అన్ని పార్టీలు మారిపోయారు పనికిమాల యదవులు. ఆ యదవులు గరుడ వేగ సినిమా ప్రమోషన్ కోసం గరుడ సినిమా, ఎందుకంటే మొత్తం అన్ని సినిమాలు పోయినాయి, మొత్తం పీకల దాకా అప్పుల్లో కూరుకుపోయాడు యదవ జీవిత రాజశేఖర్ ఇద్దరును. అప్పులు బాగా తీర్చుకోవడానికి, సినిమా ఇట్టి చేసుకోవడానికి ప్రమోషన్ కోసం చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఒక ట్రైలర్ రిలీజ్ చేసి ఆయనతో రిలీవ్ చేసుకుంటే ఆయన కాస్త మాకు దయదలిస్తే మంచి అభిమానులు చూస్తారు, సినిమా బాగుంటుంది, హిట్ అవుతుందని కోరికతో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి గారు గతమంతా మర్చిపోయి ఒక సహృదయతో ఆదరించి వాళ్ళకి సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి వాళ్ళతో సంతోషంగా వాళ్ళతో కొంత సమయం గడిపాడు. అప్పుడు చెప్పారు జీవిత రాజశేఖర్లు, మాకు చిరంజీవి గారు అంటే ఏమీ లేదు, అప్పుడు జరిగిపోయింది. చిరంజీవి గారికి ఒక సందర్భంలో నేను కలిశాను, మా పాపకి మెడికల్ సీట్ ఇవ్వడానికి ఆయన రికమెండ్ చేస్తే మా పాప మెడికల్ సీట్ వచ్చింది. జీవిత రాజశేఖర్ చెప్పుకున్నారండి. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ మొన్న ఈ మధ్యనే మా ఎలక్షన్స్ వచ్చినాయి. మా అంటే మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు నరేష్తో కలిసి జీవిత రాజశేఖర్ ఇద్దరు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన సహాయం కోరి మాకు విజయం చేయ ఆశీర్వదించడానికి వాళ్ళ ఆయన యొక్క ఆశీర్వాదం పొంది బయటకు వచ్చారు. చిరంజీవి గారు మా వెంటే ఉన్నాను చెప్పుకున్నారు. ఏమైంది, గెలిచారు. గెలిచి ఎంతకాలం కాలేదండి. ఆ ఎన్నికల సందర్భం ఏం చెప్పారు, ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు అనే వ్యక్తి మా చేత చిరంజీవి గారిని అట్లా మాట్లాడి వెంటపడ్డాడు, చిరంజీవి గారిని అనిపించాడు అని వాళ్ళు చెప్పారు. అంటే అప్పుడు అట్లా అనిపించారని చెప్పిన వ్యక్తులు గెలిచారు, మా మూవీ అసోసియేషన్ గెలిచారు. గెలిచి ఎంతగానో అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు వైసీపీ పార్టీ చేయరు. ఏమిటిది, అసలు మీకు నీతి జాతి ఉంది? అసలుకి అసలు మీరు మనుషులేనా? ఏం ఆశిస్తున్నారు మీరు? ఏం కావాలి మీకు, డబ్బులేనా? బాలకృష్ణ దగ్గరికి వెళ్ళారు, బాలకృష్ణ వాడుకున్నారు. చిరంజీవి గారి దగ్గర చిరంజీవి వాడుకున్నారు. మన మా మూవీ ఆడిసేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలిచారు. గెలిచి ఏం చేశారు మీరు? ఇట్లాగని మాట్లాడేది అది జీవితం అంటదండి. జీవిత రాజశేఖర్ ఆవిడ పవన్ కళ్యాణ్ గారు నడవలేరట. జగన్మోహన్ రెడ్డి గారు 300 కిలోమీటర్ పవన్ కళ్యాణ్ నడవలేక ఆయన పోరాడే మధ్యలో ఆపేశారట. నీకు తెలుసా ఎందుకు అయిపోయి పోరాడేస్తారని? నీలాగా ఒళ్ళు బలిసి ప్యాకేజీలు అమ్ముడిపోయి వ్యక్తి కాదమ్మా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే వ్యక్తి అంత నీకు ఆ కెపాసిటీ నీకు ఉంది అసలు? పవన్ కళ్యాణ్ మాట్లాడే కెపాసిటీ అసలు నువ్వేంటి? నీ బతుకేంటి అసలుకి? ఛీ, ఎన్ని పార్టీలు మారావు నీతి జాతి లేకుండా? పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళావు? ఎన్నిసార్లు ఆయన కాలు పట్టుకున్నంత పని చేశారు మీరు సిగ్గుచేరం లేకుండా? మీరే మాట్లాడే పవన్ కళ్యాణ్ గురించి. జీవిత రాజశేఖర్ మీకు అర్హత లేదు, మీకు ఆ పద్ధతి కానీ కాదు. ఎవరికి కృతజ్ఞత అనేది ఉంటుంది? కృతజ్ఞత లేని సన్నాసి పాచి పెంట ఎదవలు మీరు. మీ గురించి ఇంతకన్నా ఎక్కువ అనవసరం. ఇకపోతే మన జయసుధ గారు మాట్లాడతారు, సేవ చేయడానికి వచ్చానని. సేవ చేయడానికి వచ్చావు, కాంగ్రెస్ పార్టీ చేరావు, ఒక ఎమ్మెల్యే అయ్యావు, ఏం చేసావు నీ సికింద్రాబాద్ కంటోన్మెంట్? ఎమ్మెల్యే గెలిచి ఏం చేసావు సికింద్రాబాద్ కంటోన్మెంట్? ప్రజలకి ఏమీ చేయలేదు, సేవ చేయ ట్రస్ట్ అన్నావు, ఏమైనా చేస్తే చెప్పాలి. ఏం చేసావు ప్రజలు చెప్పాలి. తర్వాత గెలిచావు, గెలిచి ఓడిపోయావు. తర్వాత
ఆ తర్వాత మోహన్ బాబుతో కలిసి మురళీ మోహన్తో కలిసి తెలుగుదేశం పార్టీ చేరావు. మూవీ ఆర్ట్స్ ఎన్నికల్లో పోటీ పడ్డావు. రాజేంద్ర ప్రసాద్కి శివాజీ రాజా వాళ్ళకి చిరంజీవి గారు నాగబాబు గారు సపోర్ట్ చేసి వాళ్ళ ప్యానల్ గెలిచేసి నువ్వు ఓడిపోయావు. ఆ రోజు ఎన్ని మాటలు మాట్లాడావు మా మూవీ? ఈరోజు చెప్తావు సేవ అంటావు, సేవ చేసి సేవ చేయాలి. నాకు పవర్ ఇవ్వలేదు, నాకు పదవి ఇవ్వలేదు అంటావు. పైగానేమో ఉద్యోగానికి సేవ చేయడానికి తేడా లేదు నీకు. ఉద్యోగం అంటే ఏంటి? ఉద్యోగం ఎప్పుడు అప్లై చేస్తారు? జాబ్కి మన క్వాలిఫికేషన్ బట్టి మనకి ఏముంటే అది అరేంజ్ చేస్తారు. సపోజ్ ఒక స్వీపర్ పోస్ట్ ఉంటుంది, నువ్వు ఎంబీఏ చదువుకోవచ్చు, పిహెచ్డీ చేయొచ్చు. నీకు స్వీపర్ పోస్టే ఉంది, ఉన్నత పోస్ట్ స్వీపర్ పోస్టు. నీకు కావాలని స్వీపర్ పోస్ట్కి అప్లై చేసుకో, స్వీపర్ పోస్ట్ వస్తుంది నీకు. అంతేగాని అప్లై చేసేసి నేను స్వీపర్ పోస్ట్ చేయను, నేను నాకు గైజాబ్ పోస్ట్ ఏమంటే ఇస్తారా? ఉద్యోగం అంటే అది ఉద్యోగం కాదు. ఇది ఉద్యోగం వేరు, రాజకీయం వేరు. రాజకీయం పార్టీ పైన పార్టీ అన్న పార్టీ చేరినప్పుడు ఏదో ఒక నీకు పార్టీ నీ కార్యకర్తలకో నీ పక్కన ఉన్న ప్రజలకో సహాయం చేస్తూ వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటుంటే ఆటోమేటిక్గా ప్రజలు విశ్వాసం పొందితే ఆ ప్రజల విశ్వాసం ఈవిడికి ఉంది, ప్రజల సపోర్ట్ ఈవిడికి ఉంది అని చెప్పి రాజకీయంలో పార్టీ తరపున నీకు పదవేదని ఇస్తారు. అంతేగాని ఏమీ చేయకుండా పదవి ఇచ్చేయాలంటే సినిమా యాక్టర్ అంటే పదవి ఇచ్చేయాలి ఇచ్చేస్తారా? సినిమా యాక్టర్ ఏం ఆశించరండి, అంత తిరగదండి, తృప్తిపడరండి, అంత దిగజారిపోరండి మాట్లాడుతున్నాను. నువ్వు పవన్ కళ్యాణ్ మాట్లాడతా, పవన్ కళ్యాణ్ ఏమడిగి ఆ పెద్దగా విలేకలు ఏమన్నారు? ఇలాగా తెలంగాణలో పాకిస్తాన్లా ఉంది ఇక్కడ చేసిన అంటే ఏమన్నాడు? అవును పాకిస్తాన్ అంది ఎవరు రా, మీ యొక్క ఎంతైతే విలువలతో మాట్లాడుతున్నావు నువ్వు రాజశేఖర రెడ్డి గారిని, ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అని చెప్తున్నావు. అదే రాజశేఖర రెడ్డి గారు ఐడ మన గుంటూరులో అన్నాడు మీటింగ్లో, ఏమన్నాడు? మనం పాకిస్తాన్ లాగా పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళాలి తెలంగాణ వెళ్ళాలంటే అన్నాడు. అది గుర్తు చేశాడు పవన్ కళ్యాణ్. అంతే పవన్ కళ్యాణ్ లేదు అది, ఆ ఏదో విలేకరు ఏదో అడగగానే నువ్వు సమాన్ చెప్పడం కాదు, ఇది గుర్తు చేయాలి. తప్పు తప్పుగా మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే. సరే రాజశేఖరిగా చెప్పాడు, మేమైతే మీ రాజశేఖర్ గారు స్వయంగా అన్నాడు తెలంగాణ కావాలని వేసా తీసుకుని వెళ్ళాలి మనం అని, అటు పరిస్థితి వస్తుందని 2009లో రాజశేఖర్ మాట్లాడిన మాటలు అవి. అది పునరుద్ధరించి ఏమంటుందని రిపీట్ చేశాడు సేమ్ వర్డ్స్ని సందర్భం ఇట్లా అన్న రాజశేఖర్ అన్నారా అని. అంతేగాని ఎన్ని ఉట్టి మాటలు కాదు. నీకేం తెలుస్తుంది ఫస్ట్ కేసీఆర్ శంఖనాయకే వాళ్ళు మీరందరూ, మీకేం తెలుస్తుంది శంఖనాయకి ఆడు ఏం చేసినా మీకు ఏసీ కదా బయటకు వస్తే తెలిసేది ఏమన్నాను? పవన్ కళ్యాణ్ ప్రజల మీద తిరుగుతా ఏం తెలిసేది? తిరగరు మీరు, ఏం తిరగకుండా ఇది అల్లాడిపోతున్నారు ప్రజలు, వాళ్ళకి సేవ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి అవ్వాలి, ఓకే అవుతాడు, కష్టపడితే అవుతుంది, ఎందుకు అవ్వడు, కష్టపడాలి దేనికని. మీరు నేను చెప్పేది ఒకటే, మీరందరూ చాలా కష్టంగా పొగుడుతున్నారు రాజశేఖర్ గారు. నేను కూడా రాజశేఖర్ గారు చాలా నమ్మకంగా నా అప్పట్లో చాలా లైక్ చేసే వ్యక్తి రాజశేఖర్ గారు. కానీ రాజశేఖర్ గారి ఆశయం ఏంటి? మీలాగా నీకు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ ఇస్తానా పోకుండా నాకు చీఫ్ మినిస్టర్ కావాలని కూర్చున్న జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు మన రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ఏం చేశారు? ఆయన ఎంత అసహనం ఉన్నా, ఆయన పార్టీలో ఎంతో సీనియర్ ఎంతో తనదొక్కలు చూసినా, ఏమి ఎన్నో నిందలు పడినా రాజశేఖర్ గారు ఏమి భయపడకుండా ధైర్యంగా రాజీవ్ గాంధీ సపోర్ట్ చేశాడు. ఆ రోజున రాజశేఖర్ గారి ఆ రాజీవ్ గాంధీ గారి సపోర్ట్ని పట్టుకుని నెమ్మదిగా ఎదిగి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయనకు ఉన్న పునరుజీవం పొందాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన ఉద్దేశం ఆయన ఆశయం ఏంటి? రాహుల్ గాంధీ గారిని నేను ప్రైమ్ మినిస్టర్గా చూడాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. మరి ఆయన రాహుల్ గాంధీగా ప్రైమ్ మినిస్టర్ చూడాలంటే మీరు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తానారా? చేయట్లేదుగా. రాహుల్ గాంధీగా నేను ప్రత్యేక హోదాకు ఫస్ట్ సంతకం పెడతాను, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అది సపోర్ట్ చేయరు. మోడీకి సపోర్ట్ చేస్తున్నారు మీరు. మోడీ చాలా దృఢమైన మనిషి, దారుఢ్యం గల మనిషి, గట్టిగా ఉంటాడు. ఆయన గట్టిగా ఉంటే పలసగా ఉండేంటి బక్కవలసుకుని మనకెందుకండి? మనకు సమైక్యాంధ్ర సారీ మనకి ప్రత్యేక హోదా ఇచ్చాడా? ఇస్తే అప్పుడు ఆడు దృఢము వంకాయ బీరకాయ కావాలి మనకి. వాడు దృఢమైతే వంకాయ ఏమైతే మనకేంటి? మనకు కావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కానీ అటువంటి వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తావు నువ్వు? కేసీఆర్ 18 ఎంపీలను ఇస్తాడా? మొన్నే కదా కేటీఆర్ మాట్లాడాడు, కవిత మాట్లాడింది, హరీష్ రావు మాట్లాడాడు ప్రత్యేక వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వాలని. నీకు ఎట్లా సపోర్ట్ చేస్తారనుకుంటున్నావు నువ్వు? అంత పిచ్చి తొగ్గులకు నువ్వు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు జయసుదా ఇప్పటికైనా తెలుసుకో. నువ్వు రాజశేఖర్ గారి విలువలు గల వ్యక్తి నేను ఒప్పుకుంటా, కానీ ఆ విలువను మీరు పాటించట్లేదు అది తెలుసుకోండి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అబద్ధాలని మాట మాట్లాడము జయసుదా, చాలా తప్పది. అతను ఎంత నిజాయితీ గల వ్యక్తి, ఆయన మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉంటుంది. ఆయన మాట వెనక్కి తీసుకోడు, ఎందుకంటే తప్పు మాట్లాడడు కనుక, అది తెలుసుకో. ఇంకపోతే ఆలి
ఆలీవాడు అసలు ఏదో వచ్చాడు. అతనికి ఏంటి రాగానే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చచ్చాడు కదా, 20 ఇయర్స్ తెలుగుదేశం పార్టీ ఉన్నాడు కదా, 10 ఇవ్వలేదుగా వాళ్ళకి, అప్పుడేం కాలేదు. పవన్ కళ్యాణ్ దగ్గర రాగానే 10 ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్తాడు పవన్ అండి, కష్టపడితే ఇస్తానన్నాడు, పార్టీ కోసం ప్రచారం చేసి ఇస్తానన్నాడు. నువ్వు పార్టీ కోసం తిరగవు, పార్టీ కోసం ప్రచారం చేయవు, పార్టీలో పార్టిసిపేట్ చేయవు, పార్టీలో చేరవు, చేరకుండా నీకు పదవి ఇవ్వాలంటే ఇస్తాడు పవన్ కళ్యాణ్. నాకు ఆ పలానా పోస్ట్ వస్తా సమస్య లేదు, పవన్ కళ్యాణ్ నువ్వనే నేనని కాదు, ఎవరైనా ఒకటే కష్టపడ్డవాడికి ఇస్తాడు. అట్లాగే మన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి కష్టపడిన వ్యక్తులకి ఇచ్చాడు, అదే నికార్సైన మనిషి అంటే. ఆలీకి ఇవ్వలేదు, ఆలీ చేత చారిన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? అవును, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి అని తెలుసుంటాడు, అందుకే ఆ పార్టీలో చేరి ఉంటాడని అన్నాడు, అంతే ఆలీక. ఇంకపోతే మోహన్ బాబు ఎంత నీచత నీచం వ్యక్తి అయితే మీకు తెలియదు. ఏముంది, ఒకసారి 75 ఇయర్స్ ఫంక్షన్ అప్పుడు అవార్డు ఫంక్షన్లో ఏడ్చాడు, చిరంజీవికి అవార్డు వచ్చిందని. పాప చిరంజీవి అవార్డుని వెనక్కి ఇచ్చేశాడు, లెజెండ్ అవార్డు. ఇప్పుడు వాడికి నేను పలానా చేసిన నువ్వు చేయడం పలానా ప్రజలు గుర్తుపట్టుకోవాలి. నీ కెపాసిటీ చిరంజీవి గారి కెపాసిటీ ఎంత? 2 సినిమాలు హీరో వేసామని ఇట్ అయిపోద్దా? చిరంజీవి గారు అంటే సూపర్ స్టార్గా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, ఆయన తిరుగు లేకుండా ఉన్నాడు, ఆయనతో నీకు పోలిక ఏంటి? అటువంటి మోహన్ బాబు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఆయన ఈ మధ్యన ధర్నా చేశాడు, నాకు నా కాలేజీ తాలూకా ఫీజులు చంద్రబాబు నాయుడు గారి రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, నాకు స్టాఫ్కి నేను జీతాలు ఇవ్వలేకపోతున్నాను, జీతాలు ఇవ్వలేకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, స్టాఫ్ పిల్లలకి ఎట్లా చెప్తారు, పాటలు ఎలా చెప్తారు, తిండి తిప్పలు లేకుండా, కనుక నాకు ఇమీడియట్గా నా రీఎంబర్స్మెంట్ కావాలని లెటర్ రాశాను. దావో గొగ్గోలు పెట్టాడు పేపర్లో, టీవీలో ప్రెస్ మీట్లు పెట్టి ధర్నాలు చేశాడు. బాగుంది. మొన్న ఈ మధ్యనే వైవే చౌదరి అనే నిర్మాత గారికి 41 లక్షలు ఇవ్వాలట, ఈయన నాంపల్లి కోర్టులో ఆర్డర్, జైలు ఆర్డర్ కూడా 1 ఇయర్ జైలు శిక్ష పడింది, 45 లక్షలు 50 లక్షలు కట్టమని చెప్పారు, ఆర్డర్ ఇచ్చింది. ఈయనేమో 10 సంవత్సరాల నుంచి కట్టాడు, నిర్మాతకి డబ్బులు ఇవ్వడు, కానీ తెలుగుదేశం పార్టీ అదే మన టీడీపీ గవర్నమెంట్ మాత్రం ఈయన ఫీ రీఎంబర్స్మెంట్ వెంటనే ఇచ్చేయాలట. అంటే నువ్వు 10 సంవత్సరాలైనా తీర్చవు బాకీ, నీకు వెంటనే ఇచ్చేయాలి, అంటే నీకో నీతి ఎదుటి వాళ్ళకో నీతి. ఇటువంటి లుచ్చగాడు భీమవరంలో పార్టీ మీటింగ్ పెట్టాడు. ఏమేంటి పెట్టే మీటింగ్ నవ్వు వస్తుంది నాకు. గ్రంథి శ్రీనివాస్ కుడివైపు, రఘురామరాజు లెఫ్ట్ సైడ్, సెంటర్లో వీడు. ఏంటి వీళ్ళందరూ ఎవరు? గ్రంథి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ ఒక 420. ఎందుకంటే ఆయన ఒక కోఆపరేటివ్ బ్యాంక్ వాడు, ఆయన ఫాదర్ కలిసి కోఆపరేటివ్ ముంచేశారు. ముంచేయడం కాదు, చాలామందికి ఏడుపు అంటే సంపాదించే అవకాశం ఉన్నా కూడా అవన్నీ వదులుకొని ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలను ఆదుకోవాలి, ప్రజలకు సేవ చేయాలనే వ్యక్తి
ఇదే నా విన్నపం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.